స్వేరస్ భీమ్ దీక్ష మాన్య శ్రీ కాంచీరామ్ జయంతి మార్చి 15 నుండి ప్రారంభించి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు వరకు ముగింపు చేపట్టే భీమ్ దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం స్వేరస్ మండల అధ్యక్షుడు పల్లె శాంబాబు అధ్యక్షతన స్థానిక ముస్తాబాద్ మండలం తహసీల్దార్ విజయ్కే ఎస్ఐ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గౌరవ ఎస్ఐ గారి చేతుల మీదుగా మరియు గౌరవ తహసీల్దార్ చేతుల మీద కూడా ఆవిష్కరించడం జరిగింది. అసలు జై భీమ్ దీక్ష ఉద్దేశం మరి గౌరవ కాన్సీరామ్ పుట్టినరోజు మార్చి 15న మరి బాబాసాహెబ్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ముగింపు ఉన్నది. ఈ దీక్షకు మరి గౌరవలీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి సమాజం మారాలి మార్పు రావాలి అనే దాని మీద ఈ దీక్ష పెట్టడం జరిగింది. మరి జ్ఞానవంతులుగా బస్తీలు కూడా ఎలా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మరి దయచేసి ప్రతి యువత కూడా దీన్ని పూర్తిగా బాధ్యత చేసుకొని మండల్లో ఉన్న స్వేరో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే జై భీమ్ దీక్ష అంటే ఏమో అనుకుంటారు, అంతా దూర దూరం ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అవగాహన చేసి మరి స్వేరోకున్నటువంటి విధానాలేంది, దాని విధి ఏంది, విధానాలేంది మరి తెలియజేయాలి. ఎందుకంటే మరి ఎవరికి కూడా స్వేరో దీక్ష ఇప్పుడే మొదలైంది. సరే అక్కడ చాలా రోజులే మొదలయ్యి కానీ మన మండలంలో ఇది మొదటిసారి కాబట్టి మరి మండల కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుకుంటూ మరి మరొకసారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలను, విద్యార్థులను, చిన్నపిల్లలని చైతన్యవంతం చేయడం, చైతన్యవంతం చేసి జ్ఞాన సమాజం వైపు వీళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు స్వేరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఈ భీమ్ దీక్షని గ్రామ గ్రామాన పల్లె పల్లెన బస్తీ బస్తీకి భీమ్ దీక్షను తీసుకుపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముసబాద్ మండల కేంద్రంలో భీమ్ దీక్ష పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులు, అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ నాయకులు, మరి అదేవిధంగా టీజీపీఏ నాయకులు వీళ్ళంతా మాకు సహకరించినందుకు వాళ్ళకి పేరుపూరిన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్వేరోస్ స్వేరోస్ కమిటీని ముసబాద్ మండలంలో ప్రతి గ్రామ గ్రామాన విస్తరించి ఈ భీమ్ దీక్ష గ్రామ గ్రామాన జరుపుకునే విధంగా అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ స్వేరోస్ అనుబంధ సంస్థలకి, స్వేరోస్ అందరికీ ఇదే నా విన్నపం. జై భీమ్.